వీళ్ళిద్దరు కలిస్తే కామెడీ ఎక్కువ. మరి పిలిచేద్దామా మామ అల్లుల్ని. సో లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ దిస్ టీమ్. ఇందుమతి చారుమతి మన్మథ లీల కి చెయ్యి శృతి. ఈ మధ్య కొద్దిగా లావయ్యానండి. నడము విరిగిపోయింది. ఏం చేయకముందే ఏ మాటకు ఆ మాట చెప్పాలి కుమారి గాని. చెప్పు గోపి. మీ నాన్న చాలా మంచివాడే. మనం ప్రేమించుకున్నాం తెలుసు కూడా వెనక ముందు ఆలోచించకుండా మనకు పెళ్లి చేశాడు. ఇలాంటి మామ ప్రపంచంలో జల్లెడ పట్టిన దొరకడే. మంచితనానికి ఫ్యాంటు షర్టు వేస్తే మా నాన్న. అవి తప్ప ఇంకేం వేసుకోడా. ఆపుతావని కుళ్ళి జోకులు. సరే సరే పద. లేట్ చేయకుండా మనం ఇద్దరం కలిసి విజయభూరి మొక్కిద్దాం. పద. నో ఎంట్రీ. ఏంటి మామ నో ఎంట్రీ బోర్డు తీసుకొని శోభనం గదిలోకి వచ్చా? నీకు శోభనం గదిలోకి ప్రవేశం లేదు అని అర్థం. ఏంటి అర్థం? నీ శోభనం ఉన్నప్పుడు నీ మామ కూడా అలాంటి బోర్డు పట్టుకొని వచ్చి ఉంటే నీకు అవుట్పుట్ వచ్చేదా? ఆ ఛాన్స్ నేను మా మామకి ఇవ్వలేదు. ఆ రోజుల్లోనే రోజుకి 1000 రూపాయలు సంపాదించవండి. నీకు రూపాయి సంపాదన లేదు. సంపాదన లేనివాడు సంసారం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ మూడు రాత్రులు అవని నాలుగో రాత్రి ఇద్దరం కలిసి ఆ సంపాదన గురించి మాట్లాడుకుందాం. నువ్వు రాయ్. ఏంటి మామ అలా తోచావు? ఎల్లుడు ఏ ఆటలోనైనా ఆట ఆడిన తర్వాత కప్పు గెలుస్తారు. కానీ ఈ ఆటలో కప్పు గెలిచిన తర్వాత ఆట ఆడమంటున్నా, అది నా లెక్క. నీ లెక్క బొక్క తక్క. పెళ్లికి ముందు చెప్పచ్చు కదా? ఆ చెప్తారు. పెళ్లికి ముందు చెప్తే మేము ప్రేమించుకున్నాం అంటారు. అన్ని కరెక్ట్ కాదే అంటే మేము లేచిపోతాం లేకపోతే చచ్చిపోతాం అంటారు. పైసా సంపాదన లేదే అంటే అడుక్కు తినైనా బతుకుతాం అంటారు. మిమ్మల్ని ఆపలేము. అందుకే నువ్వు చేసేది ఎలా ఉందో తెలుసా మామ? సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ని ఒక సంబంధం లేని వాడు చైన్ లాగేసి ఆపి కిందికి దిగి సుసు పోసుకున్నట్టు ఉంది నువ్వు చేసేది. ఇప్పుడు నువ్వు ఏమంటావు చెప్పి ఇంతకి? ముందు సంపాదించు, తర్వాత సంసారంలో అడుగు పెట్టు. సంపాదరా పిచ్చి మామ, నిన్నే 30 రోజుల్లో డబ్బులు సంపాదించడం ఎలా అనే బుక్ కొన్నా. ఈ మూడు రోజులు అవని దాని తర్వాత బుక్ చదవడం సంపాదించడం, బుక్ చదవడం సంపాదించడం. అప్పుడు అనిల్ అంబాని అమీర్ పెట్టు నిలబెట్టి కొంటా, రతన్ టాటా ని రాణిగదిలో కూర్చోబెట్టి కొంటా. నువ్వు రావే. నీలాటోడే చాయ్ కొనడానికి డబ్బులు లేకపోయినా చార్మినార్ కొంటానన్నాడంట. అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఏమంటావు చెప్పు. ముందు 5000 సంపాదించు, తర్వాత శోభనం. మీ నాన్న చిన్నపిల్లల బిహేవ్ చేస్తున్నాడేంటి అసలు అర్థం కాకుండా. ఒక నిమిషం ఉండు. అరే రమేష్, ఒక 5000 కాదు కాదు ఒక 10000 తీసుకొచ్చి మా మామ ఒక అనుకుంటారా? త్వరగా తీసుకురా, వాడు తీసుకొస్తున్నాడు, తీసుకో రావే. నువ్వు అరే మాట్లాడితే తోస్తున్నావేంట్రా? బైక్ ఉంది, కీ ఉంది, బండి స్టార్ట్ చేయనివేంట్రా నువ్వు? నేను అప్పు తీసుకొచ్చిస్తా, లోన్ తీసుకొచ్చిస్తా, అవన్నీ కుదరవు. నువ్వు సంపాదించే 5000లో నీ కష్టం ఉండాలి, నీ కన్నీరు ఉండాలి, నీ చెమట ఉండాలి, నీ ఆశయం ఉండాలి. అరే ఇప్పుడు నాకేం కనబట్టలేదురా ఒక శోభనం తప్ప. అరే పంతుల్ని ఏమైనా శోభనం గుండె ఉందా అని అడిగితే లేదన్నాడు, కానీ మామ గండ ఉందని మాత్రం చెప్పలేదురా నాకు. ఏవండి మీరు ఎలాగైనా కష్టపడి 5000 తీసుకొస్తారని నమ్మకం నాకుంది. మన శోభన గదిలో ఉన్న మల్లెపూలకు నమ్మకం ఉంది, వెలుగుతున్న అగరుతులకు నమ్మకం ఉంది, మంచం మీద ఉన్న పరుపుకు కూడా నమ్మకం ఉందండి. నాకు మాత్రం నమ్మకం లేదు, నాకు మాత్రం నమ్మకం లేదు. సంపాదిస్తా, 5000 సంపాదించి నీ మొఖాన్ని కొడతా. అదే ధైర్యంతో ముందుకెళ్ళండి. ఏమనుకుంటున్నావు విజయం? మీరే నా చేయకొచ్చి నా రక్తంతో పొట్టు పెట్టావంటే. ఆడదాని రక్తంలో సాధింపు ఉంటుంది, మగాడి రక్తంలో సాధించాలని ఉంటుంది. అందుకే నీ కోసం నీకే పెట్టా. నా పిల్ల మీద చెయ్యి కూడా పెట్టినావా నువ్వు? నేను కూడా పెట్టకూడదు. నీ టార్గెట్ పూర్తయ్యే వరకు నా కూతురు తాకరాదు, గోకరాదు. మరి ఎవరిని గోకాలి? కావాలంటే నన్ను గోకో.
నా శోభనాని శంఖ నాకిచ్చిందే కాక నాకు శంఖ చూపిస్తావరా నన్ను గోకారి శోభనమరు శంఖ చూపిస్తున్నామా ప్రపంచంలో ఒకడే కావుతరా దరిద్రుడ పురుగులు పట్టిపోతావు ఏదో ఆ ఏంటి ఆ తప్పకుండా వీళ్ళ 5000 తీసుకురండి కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా కాలం కాటేలేదరా ఈ దరిద్రుడు మా మామ కాటేశాడరా మా మామ కాటేశాడరా పాప ఆర్ఆర్సి కాలాన్ని ఎందుకు రా నిందిస్తారు విజయ్ భవ వస్తాడు నారాజు ఈ రోజు 5000 తెస్తాడు నారాజు ఈ రోజు వచ్చారా మీరు ఆ వచ్చా 5000 మా నాన్న మొహాన కొట్టండి ఈ దండం మీ మెల్ల వేసేస్తానండి మీ నాన్న మొహాన కొట్టేంత డబ్బులు నేను సంపాదించలేదే అంటే ఎంత సంపాదించారండి రాత్రిం బావులు కష్టపడితే ఇదిగో 500 సంపాదించా నాన్న కాపర్ మొదలు పెట్టు నీకు తొందర లేదురా నీదేంట్రా గోదారి పొంగి పొరిలిపోయి ఎండిపోయిందిరా నాది ఉరుకులేస్తున్నా గోదారిరా మత్తులను ఆనకట్ట కష్టంరా దరిద్రుడా నువ్వు దరిద్రుడు తాగడానికి కుండ నీళ్ళిచ్చాడు కానీ కింద చెల్లి పెట్టి తెచ్చాడు ఇదిగోండి జెండు బామ్ ముస్టోడికి ఇసరినట్టు అంటే నువ్వు మా నాన్నగారు చెప్పారు కదండి తాకరాదు గోకరాదు అని నువ్వు నాకు దొరికావు అనుకున్నానే కానీ మీ ఇద్దరికి నేను దొరికానే గోకరకాయ ముఖం తన గోకరకాయ ముఖం తన ఏమండి ఏమండి 5000 కి ఒక్క రూపాయి కూడా తగ్గకుండా తీసుకురండి ఒక్క రూపాయి తగ్గిన మా నాన్న ఒప్పుకోడు అది గుర్తు పెట్టుకోండి ముందు నువ్వు ఒప్పుకునేలా లేవు కదే ఎక్కడ తగిలారే అన్న మీరిద్దరు శాడిస్ట్ ముఖాలు శాడిస్ట్ ముఖాలు ఆఫ్టర్ 10 డేస్ ఏవే 5000 సంపాదించా దరిదాటి మురకలు వేసే ఏనది కైనా తెలిసిందా కథలో ఈ ఉరవడి పెంచిన తులిచిన ఏదంటే సిరిపై ఈరై ఎగిరే వరకు చేనుకు ఈ 5 నివాళ్ళని ముఖాన కొడతా ఈ రోజు నీ కూతురుతో రగులుతుంది మొగలుపుతా ఉస్సని పాట పాడతా అమ్మో నా 5000 నా జీవితంలో 5000 ఎంత ఇంపార్టెంట్ నీకు తెలియదురా చూసే వాళ్ళని అడగరా నా కష్టాన్ని చెప్తారు నా ప్రాణం పోయినా సరే ఈ 5000 నీకు ఇవ్వనంటే అంత పెద్ద పెద్ద డిసిషన్లు తీసుకోకరా నా సిచ్యుయేషన్ నీకు తెలియదురా శోభనం కదా నా పెళ్ళాం చేయి పట్టుకొని వెళ్తుంటే మా మామగాడు 5000 ఇస్తేనే శోభనం లేకపోతే శోభనం లేదని ఇంట్లోంచి గెంటేశాడరా లేదురా 5000 కోసం ఎంత కష్టపడ్డాను నీకు తెలియదురా అవునా అన్న అవునరా అయ్యో అయినా సరే నేనేమన్నా సరే నీకు దండం పెడతాను నేను అర్థం చేసుకోరా నా పరిస్థితులను అర్థం చేసుకోరా ఎందుకు అర్థం చేసుకోవాలి మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారా నేను దొంగతనం చేసి 3 నెలలు అయింది అరే నీతో ఆర్గ్యుమెంట్ చేసేంత టైం నాకు లేదురా నా మైండ్ అంతా శోభనం గదిలోనే ఉందిరా దండం పెడతాను 5000 ఇవ్వరా నీకు దండం పెడతాడరా 5000 రా వస్తారని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానండి 5000 తీసి మా నాన్న మొహాన కొట్టండి ఈ దండం మీ మెల్లేసేస్తాను ఒకసారి దండి ఇవే మామా 5000 సంపాదించాను మామా కానీ ఎవడ దొంగ కొట్టేశాడు అక్కడ నువ్వు మాత్రం ఏం చేస్తావు పాపం అది జరిగిందంతా మర్చిపో నా లవ్లీ మామ యాజ్ ఇట్ ఈజ్ గా 10 రోజులు కష్టపడి 5000 తీసుకుంటరా అల్లుడు పిల్లోడికి పరీక్ష తప్పాడు అనుకో మళ్ళీ పరీక్ష రాయిస్తాంగా ఇంట్లో కూర్చోబెట్టుకోంగా పిల్లోడి పరిస్థితి వేరు నా పరిస్థితి వేరు పరిస్థితి ఏదైనా పరిస్థితే ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు అరుంధతి పశుపతిలా బిహేవ్ చేస్తావింటారు దరిద్ర పశు ముఖం కూడా ఏమండి నువ్వేం బాధపడకు బాధపడడం కాదండి 5000 సంపాదించి 5000 ఒక్క రూపాయి తక్కువ లేకుండా తీసుకురండి నీ దారి పూల దారి పోబోయి బాట సారి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి నీ దారి పూల దారి పోబోయి బాట సారి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి
రెండు మూటలు మొయ్యండి, మీకు 5000 వస్తాయి. రెండు మూటలు కాదు కదా, మూటలో ఉన్న ఒక గింజ కూడా మొయ్యలేనే. ఒక్కసారి మన శోభనాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు శ్మశానం తప్ప శోభనం గుర్తుకు రావట్లేదు. అదమ్మా ఆడి పరిస్థితి, 100 బస్తాలు మొయ్యలేనోడు నీతో 100 ఏళ్ళు ఎలా కాపురం చేస్తాడమ్మా? వదిలేయమ్మా, ఇంకో పెళ్లి చేస్తాను నీకు. ఇంకో పెళ్లి చేస్తావా? ఇంకో పెళ్లి చేస్తావరా? ఇంకో పెళ్లి ఇంకో పెళ్లి చేస్తావరా? నేను కష్టపడితే కన్నీళ్లు పెట్టాలని కామెంట్ చేస్తావు? ఏదో ఉన్నారా ఏదో నువ్వు? అరితుడా అల్లుడు, బస్తాది అల్లుడు, బస్తా లేదు పుస్తా లేదు, పూసుకొని అక్కడ పడతావు. ఇవ్వండి మా నాన్నండి. నోట్బాయ్, ఓ కష్టపడుతున్న మొగుడు కనిపించాడు కానీ బస్తా కింద ఉన్న మీ నాన్న కనిపిస్తున్నాడు నాకు. పద లోపలికి అల్లుడు. సచ్చిపోతాను అల్లుడు, సచ్చిపోతాను అరితుడా, దరిద్రం వదిలిపోతుంది, రావా నువ్వు అల్లుడు. ఒకటి అడక్కు కాన్సెప్ట్ పట్టుకొని తీసుకున్నారు, అది చాలా హిలేరియస్ వర్కౌట్ అయింది, గుడ్ ఎంటర్టైన్ చేశారు. రోజా గారు, సో ఎప్పుడు చంద్ర రివెంజ్ తీర్చుకుంటాడు సత్తిపండు మీద? ఈరోజు సత్తిపండు రివర్స్ లో రివెంజ్ తీర్చుకుంటాడు. బాగుంది, ఇంట్రెస్టింగ్.